తెలంగాణలో వీఆర్ఎల్ల సమస్య మళ్ళీ మొదటికొచ్చింది గత సంవత్సరం వీఆర్ఏలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టగా ప్రభుత్వం నుంచి మంత్రి కేటీఆర్ స్వయంగా హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు నెలలు గడుస్తున్న ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఈ రోజు ఇంద్ర పార్క్ ధర్నా చౌక్ దగ్గర మౌన దీక్షకు దిగారు ఇదే అంశం సంబంధించి మరింత సమాచారాన్ని దర్నా చౌక్ దగ్గర నుంచి మా ప్రతినిధి విశాల్ మరిన్ని వివరాలు అందిస్తారు సరిగ్గా నాలుగు నెలల క్రితం ప్రభుత్వం హామీ మేరకు దీక్ష విరమించిన వీఆర్ఏలు నాలుగు నెలలు గడిచినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో మళ్ళీ వీఆర్ఏలు అందరూ కూడా రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఈరోజు ఇందిరాపార్ ధర్నాచెక్ దగ్గర మౌన దీక్షకు వీఆర్ఏలు అందరూ కూడా పిలుపునిచ్చారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మౌన దీక్షకు కూర్చున్న వీఆర్ఏలు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి అన్న అంటే మీరు గత ఎన్నో ఐదు సంవత్సరాల నుంచి కూడా మీరు చేస్తూనే ఉన్నారు కదా ప్రభుత్వం నుంచి మొన్న స్పందన కూడా వచ్చింది సెప్టెంబర్లో అయినా కూడా మళ్ళీ ఎందుకు ఈరోజు దీక్ష గుర్చోవలసి వచ్చింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు నా పేరు కె సత్యనారాయణ వికారాబాద్ జిల్లా జేసీ చైర్మన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు వేల మంది విఆర్ఏలు ఉన్నామండి ఈ రాష్ట్రంలో వీఆర్ఏ వ్యవస్థ అంటే గ్రామంలో పునాది రాళ్ళలాగా పట్టుకొమ్మల్లాగా ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఎన్నో రకాల ప్రభుత్వ సేవలను చేసేది మేము మేము కనుక లేకపోతే ఏ ప్రభుత్వం సేవలు జరగవు ఆ సంక్షేమ ఫలాలు ప్రజల వరకు అందవు అట్లా చేస్తున్న మాకు గత తాత తరాల నుండి డెబ్బై అరవై డెబ్బై సంవత్సరాల నుంచి మా తాతలు తండ్రులు మా వ్యవస్థలు ఎట్లా అంటే రెవెన్యూ శాఖలో వీఆర్ఏ వ్యవస్థ వీఆర్ఏ ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాత టెన్త్ పాస్ ఉంటే టెన్త్ పాస్ ఉంటే వీఆర్ఓ ప్రమోషన్ వచ్చేది ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ రెండు వేల పదిహేడులో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో జరిగిన మా చర్చల్లో మేము మాతో ఒకటే చెప్పిండు మీ పేస్కి మీకు అందరికీ స్కేల్తో కూడుకున్న జీతాలు ఇస్తాం వారసులకు పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళకి ఇబ్బందులున్నాయి కాబట్టి వారసులకు ఉద్యోగాలు ఇస్తాము అర్హత కలిగిన అందరికీ ప్రమోషన్లు ఇస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీ రెండు వేల పదిహేడు ఫిబ్రవరి ఇరవై నాలుగున శివరాత్రి సందర్భంగా మాకు హామీ ఇవ్వడం జరిగింది ఇట్లా చెప్పింది ఎన్నో రకాల హామీలు ఇచ్చారు ఎంతోమంది మంత్రులను ఎమ్మెల్యేలను ప్రభుత్వ పెద్దలను అందరినీ కలిసిన మాకు ఫలితం లేని కారణంగా మీకు సెప్టెంబర్ లో మీరు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించినప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి అనేది కేటీఆర్ఏ మినిస్టర్ కేటీఆర్ఏ మీ అన్ని కూడా న్యాయపరమైన డిమాండ్లే అన్ని కూడా త్వరలోనే పరిష్కరిస్తామని కూడా అన్నారు అంటే కేటీఆర్ఏ ఇప్పుడు మాట తప్పినట్టు అయితే మీరు ఏ విధంగా ఒకటి సార్ రెండు వేల పదిహేను పదిహేడులో ఇచ్చిన మాట రెండు వేల ఇచ్చిన మాటలు ఇవన్నీ బహిరంగంగా ప్రభుత్వం పరంగా ఇచ్చిన హామీలు ఈ హామీల మీద నమ్మకం లేకనే మేము జూలై ఇరవై ఐదు నుంచి సమ్మెపోయినాం మేము ఎనభై రోజుల సమ్మె చేసినాం రోడ్డు మీద పడ్డం సుమారు అరవై నుంచి డెబ్బై మంది వీఆర్ఎలను కోల్పోయినాం చాలా ఇబ్బందులు పడ్డం మేము యాభై రోజులు యాభై రోజులు సమ్మె చేసి మాకు ఓపిక నశించి ఈ ప్రభుత్వం మీద ఒక యుద్ధం చేయాలి తాడోపేడో తేల్చుకోవాలనే ఉద్దేశంతో చలవ అసెంబ్లీ కార్యక్రమాన్ని పెట్టినాం ఎలక్షన్ కు సహకరించం ఈ ప్రభుత్వానికి సహరించాం మరో పెద్ద పోరాటం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం చెప్పండి మీరు చెప్ప మీరు చెప్పండి మీరు ఎప్పుడు వీఆర్ఏ ఈ దీంట్లో డ్యూటీలో జాయిన్ అయ్యారు ప్రస్తుతం మీకు ఇప్పుడు ఎంత శాలరీ వస్తుంది నా పేరు సరోజా వికారాబాద్ అయితే రెండు వేల పన్నెండు ఏపీపిఎస్సి ఎగ్జామ్ ద్వారా వచ్చిన అయితే అప్పటి నుంచి ఫస్ట్ మూడు వేలు ఎగ్జామ్ తర్వాత ఆరు వేలు రెండు వేలు ఇప్పుడు పదివేల ఐదు వందలు వస్తుంది ఎట్లా మా పిల్లల్ని మా భవిష్యత్తు ఎట్లా మరి ఇప్పటి వరకు ఎన్నిసార్లు మాట్లాడతారు అసలు పీజీ చేసిన అండి నేను ఈ ఇందులో ఐదు సంవత్సరాల ప్రమోషన్ వస్తుందన్న ఒకే ఒక ఆశతో వేరే ప్రైవేట్ జాబ్ ను వదిలించుకొని మరి ఇంట్లోకి వచ్చిన కానీ ఇప్పటి వరకు నాకు ఎలాంటి ప్రమోషన్ లేదు ఇప్పటికున్న మాట నిలబెట్టుకుంటే మాకు ప్రభుత్వం మీద గౌరవం ఉంటుంది ఆ గౌరవం తోటే ఇన్ని రోజులు మాత్రం ఉన్నాం కానీ మంచోని మౌనం ఉగ్రవాదం కంటే ప్రమాదం ఆ ఆ మంచితనం నుంచి మేము మా ఆ మాట నిలబెట్టుకోవాలి సీఎం కేసీఆర్ గారు మీరు మాట నిలబెట్టుకుంటే మేము ఇలాగే మౌనంగా ఉంటాం లేకపోతే మా మౌనం ఉగ్రవాదం కంటే ప్రమాదకరంగా చూపెడతాం ఇది ప్రభుత్వం ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి తన ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కూడా విఆర్ఎల్ అందరూ కూడా వాళ్ళు ఉద్యమిస్తున్నారు అయితే ప్రభుత్వం నుంచి ఒకవేళ స్పందన రాకపోతే భవిష్యత్తులో ఆ ఉద్యమ కార్యాచరణని మరింత ఉధృతం చేస్తామని కూడా విఆర్ఏఎల్ అందరూ అంటున్నారు ప్రస్తుతం ఇది ధర్నాచక్ దగ్గర వీఆర్ఎల్ వేసిన ఉద్యమానికి సంబంధించిన పరిస్థితి కెమెరామెన్ రాజ్ కుమార్తో విశాల్ స్వాతంత్ర న్యూస్